తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పేదవారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని రామంపేట రెవెన్యూ డివిజన్ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తారని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి అన్నారు. రామంపేట మండల కేంద్రంలోని మదరా గార్డెన్ లో రామంపేట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గజవాడ నాగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామంపేట పట్టణంలోని సిద్దిపేట చౌరస్తా నుంచి మదరా గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఆమెకు గజమాలతో స్వాగతం పలికారు. మెదక్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేసి మహిళలను మరింత ఉత్సాహపరిచారు. నూతనంగా ఎన్నికైన కోఆప్షన్ సభ్యులు బాలుగౌడ్, అహ్మద్, ప్రభావతి, కౌసర్ బేగములను ఆమె పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నాగరాజు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఎన్నో సంక్షేమ పథకాలకు ప్రవేశపెట్టడం జరిగిందని, రైతుల కోసం రైతు బంధు, రైతు బీమాతో పాటు పేదవారు ఆడపిల్లలు వివాహం చేస్తే ఆర్థికమైన ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి వంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రామంపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించేందుకు గతంలో మంత్రి హరీష్ రావు మాట ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన మాట ప్రకారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందరెడ్డితో పాటు ఎంపీపీ భిక్షపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ యాదగిరి, ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగరాజు, దేవే యాదగిరి, కొండలరెడ్డి, చిలక గంగాధర్, కల్వకుంట పిఎస్సీఏ చైర్మన్ అందే కొండలరెడ్డి, పుట్టి యాదగిరి, దేవుని రాజు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఎవరో ఏదో చేస్తున్నారు కాదు, మన అవసరం, మన నీరు, మన అవసరం ఉంది కాబట్టి మనం చేస్తారని ఎవరో వాళ్ళు అడిగిందని వాళ్ళు లేకుండా ఏం చేసినా చేసినారని ఏం లేదు. తప్పకుండా మన అవసరము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి తప్పకుండా గౌరవ హరీష్ రావు గారు వాళ్ళకి మాట ఇచ్చారు, తన ఎంతకు ప్రసక్తే లేదు, మంత్రి గారు మాట ఇచ్చారు కాబట్టి తప్పకుండా దాన్ని కూడా తీసుకొచ్చుకుందాం. అదేవిధంగా ఇంకే సమస్యలు ఉన్నా తీర్చుకుందాం. ఒక కుటుంబ సభ్యులం మనం కుటుంబంగా కలిసి ఉంటున్నాం, కష్టతో మంచి చర్యలు పాల్చుకుంటూ వస్తా ఉన్నాం. నేనున్న కొన్ని సందర్భాల్లో నేను లేకుండా దేవేంద్ర రెడ్డి గారు కూడా మన అందరికీ తలలో నాలుగు ఎదురుతా ఉన్నాం. ఇద్దరం గట్టిగా పనిచేసుకుంటూ వస్తా ఉన్నాం. ఒక నెల రోజులు ఇరవై రెండు సంవత్సరాలు మనం పోరాడుతూనే సారు చెప్పిన బాటలు నడుస్తుంటూ సారు చెప్పిన వింటూ ఈరోజు మనకు ఈ తెలంగాణ వచ్చినాక ఏం జరిగిందనేది నేను చెప్పే అవసరం లేదు. ప్రతి అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు అందరూ తెలుసు. అక్కగారికి వెనుగంటూ ఉందాం. మనం ఏంటంటే మన రామంపేట టౌన్కి వస్తే అందరికీ రాలేదు మేడం, డబుల్ బెడ్రూమ్ల ఇష్యూ. మెయిన్ డబుల్ బెడ్రూమ్కు మీరు మాతోటి మా పేద ప్రజలను దయవించి ఖచ్చితంగా రామంపేటకి ఇంకా 450 డబుల్ బెడ్రూమ్లు అయితే కంప్లీట్ చేసుకుంటాం మేడం. మనకు జాగా 1421లో 325 ఎకరాలు ఉంది మేడం. అది రైతులు ఏ రోజైనా వాళ్ళు కొనికి రడినారు.